bacano. ఈరోజు కృష్ణ గారి యొక్క మరణ వార్త నన్ను ఒక దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది అనుకోకుండా ఆలోచించడం ఆయన చనిపోవడం అనేది చాలా బాధేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక లెజెండ్, అదే మరి సినిమా పరిశ్రమలో ఆయన ఒక దిగ్గజం. అలాంటి వ్యక్తి 44 సంవత్సరాలు 350 సినిమాల్లో యాక్ట్ చేయడం, అన్ని భాషల్లో కూడా యాక్ట్ చేసే పరిస్థితి రావడం, ఇతర భాషల్లో కూడా అప్పట్లోనే టాలీవుడ్ జేమ్స్ బాండ్గా పేరు రావడం, ఏదైనా చేయాలంటే ఒక సూపర్ స్టార్గా ఒక ఏది చేయాలన్నా డేరింగ్తో ముందుకున్న వ్యక్తి కృష్ణ గారు. అంతేకాకుండా ఒక నటుడుగానే కాకుండా ఒక నిర్మాతగా, ఒక స్టూడియో నిర్మాతగా కూడా మంచి సినిమాలు తీయడమే కాకుండా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. 350 సినిమాలు తీయడం, 44 సంవత్సరాలు రాత్రింబగుళ్ళు పనిచేయడం, ఆయన ఎప్పుడు కూడా ఏ పని అనుకున్నా ధైర్యంగా చేసే వ్యక్తి కృష్ణ గారు. ఇదే కాకుండా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ సినిమా ఆయన తేనె మనసులు చూశాను, అప్పట్లోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన తిరుపతి కూడా వచ్చాడు, వచ్చినప్పుడు అదే స్టూడెంట్కి పోయి ఆయన చూడడం జరిగింది. అది నాకు బాగా గుర్తుంది ఇప్పటికి కూడా. ఆ తర్వాత మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు లాంటి బ్రహ్మాండమైన సినిమాని తీయడం ఆయనకే దక్కింది తప్ప ఇంకొకరు తీసే పరిస్థితులు లేరు. ఆయనకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కానీ, ఇంకొక పక్క పద్మభూషణ్ ఇలాంటి అవార్డ్స్ కూడా వచ్చాయి. అదే మాదిరిగా రాజకీయాలకే కాకుండా సమాజ సేవకు రాజకీయాల్లో కూడా రాణించిన వ్యక్తి కృష్ణ గారు. 89లో పార్లమెంటుకు పోటీ చేసి గెలవడం, ప్రజాసేవకు కూడా అంకితమై పనిచేశారు. అలాంటి వ్యక్తి ఈరోజుకు లేకుండా పోవడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా ఒక్కొక్కసారి డెస్టినీ, ఆయన ఒక గ్రేట్ లెగసీ వదిలిపెట్టి వెళ్ళారు. ఆయన భావి తరాలకు కూడా ఒక ఆదర్శం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అభిమాన సంఘాలు ఉండే ఏకైక హీరో కృష్ణ గారు. అలాంటి వ్యక్తి లేని లోటుని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదేమైనా ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అదే సమయంలో వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఒక సంవత్సరంలో ఈ కుటుంబంలో 3-4 చనిపోవడం అనేది చాలా బాధేస్తుంది. ఏదేమైనా ధైర్యంగా ఉండి ముందుకు పోవాల్సిందిగా కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మహేష్ బాబుకి ధైర్యాన్ని చెప్పడమే కాకుండా ఆయన లెగసీ ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాలు వారికి ఇవ్వాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్. కాదు